ఏలూరు శ్రీరామనగర్లోని శ్రీశ్రీ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ అతిథులుగా ఏలూరు మండలం విద్యాశాఖ అధికారులు అల్లూరి రవిప్రకాష్, ఆర్ రంగయ్య, శ్రీశ్రీ పాఠశాల పూర్వపు విద్యార్థి ఒక పేరుగాంచిన డాక్టర్ ఆనంద్ కుమార్ ఎండి జనరల్ మెడిసిన్, మల్టీ స్పెషల్ హాస్పిటల్ మరియు ఎడిటర్ జీవో యూట్యూబ్ ఛానల్ ద్రోణం రాజు, వెంకటరమణ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు భావి బాధ్యతలను వివరించారు. డాక్టర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, శర్మ వద్ద క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించడం ద్వారానే డాక్టర్ పొజిషన్లో ఉన్నానని తెలియజేశారు. విద్యార్థులందరూ గురుభక్తి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని చెప్పారు. మండలి విద్యాశాఖ అధికారి ఆర్ రంగయ్య మాట్లాడుతూ, ఉపాధ్యాయుల బాధ్యతను తెలియజేస్తూ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శ భావాలను అనుసరిస్తూ ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించాలని చెప్పారు. శ్రీశ్రీ పాఠశాలలో 10 సంవత్సరాలు పైగా సేవలందిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించారు. శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత డాక్టర్ ఎంబీఎస్ శర్మకి బోధన చేసిన గురువు, కేపీడీటీ పాఠశాల ఇంగ్లీష్ సోషల్ టీచర్గా పదవీ విరమణ చేసిన శ్రీమతి భోగరాజు భారతిని, కొప్పాక అంకన్నగూడెం తదితర పాఠశాలలో సేవలు అందించి పదవీ విరమణ చేసిన కేడి సత్యనారాయణ సన్మానించి శ్రీశ్రీ విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ, తనకు విద్య నేర్పిన గురువుకు తన వద్ద విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలో ఉన్న శిష్యునికి ఒకే వేదిక మీద సన్మానించడం ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఛార్జీలు ఎం రాధిక, టిఎన్ జ్యోతి, వి శైలేంద్ర, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆహ్వానించిన శర్మ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, మా ఎంఈఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు. ఉపాధ్యాయుడు ఎక్కడైనా ఉపాధ్యాయుడే అంతే. విద్యార్థిని తీర్చిదిద్దడంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడే తీర్చిదిద్దుతాడు, ప్రభుత్వ ఉపాధ్యాయులు తీర్చిదిద్దరు అనే మాట లేదు. అజ్ఞాన అంధకారంలో నుండి వెలుగు అనే జ్ఞానంలోకి తీసుకొచ్చే, జ్ఞానం అనే వెలుగులోకి తీసుకొచ్చే ఉపాధ్యాయుడు ఎప్పటికీ మరి మనం గురుతుల్యులుగా భావించి వారిని పూజించుకోవలసిన వ్యక్తులే ఉపాధ్యాయులు. మనం ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం? వెరీ గుడ్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక సాధారణ ఉపాధ్యాయుడు నుండి వైస్ ఛాన్సలర్ వరకు ఎదిగి ఆ తదుపరి స్వాతంత్రం వచ్చిన మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా పనిచేసి 2వ రాష్ట్రపతిగా, ఈ దేశంలో అత్యున్నత పదవి ఏమైనా ఉందంటే అది భారత రాష్ట్రపతి మాత్రమే. అటువంటి రాష్ట్రపతి పదవిని అలంకరించి వన్నెతెచ్చిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన్ని భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ఒక ఆదర్శమైన ఉపాధ్యాయుడిగా గుర్తుపెట్టుకుంటారు. ఈ శ్రీశ్రీ విద్యా సంస్థలో చాలా మంది టీచర్లు సన్మానించారు ఇయర్ వైజ్. ఈ సంవత్సరం ఒక 8 మంది 9 మందిని మేము సన్మానించబోతున్నాం. అలాగే ప్రభుత్వ అవార్డులు ప్రైవేట్ టీచర్లు ఇవ్వకపోతే అప్పుస్తున్న జనరల్ సెక్రటరీ హోదాలో మేము ఇనిషియేషన్ తీసుకుని ఏలూరులో జోనల్ స్థాయిలోనూ, జిల్లాలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ కూడా టీచర్లకు అవార్డు ప్రకటిస్తున్నాం. ఇవాళ మరి ఆ సత్కారం పొందినటువంటి గురువులు మన మధ్యలో మన టీచర్లు ఉన్నారు. టీచర్లు చెప్పేది ఏంటంటే, కేవలము పుస్తకాల్లో బోధించింది చెప్పి నేను బాగా చెప్పేశాను మంచి టీచర్ అనుకోవద్దు. పుస్తకాన్ని వెలితీయాలి. లెక్చరింగ్ మెథడ్ అనేది సరికాదు, బ్రెయిన్ చార్మింగ్ మెథడ్ అనేది అందరూ అలవర్చుకోండి. ఎందుకంటే 2025వ సంవత్సరం నాటికి మన భారతదేశంలో యూత్ అంతా నిండి ఉంది. మన ఇండియా సగటు వయసు 29 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి సక్సెస్ఫుల్గా రాణించాలంటే సక్సెస్ ఆల్వేస్ రన్స్ విత్ క్రియేటివిటీ. సృజనాత్మకతగా ఎవరు ఆలోచిస్తారో వాళ్ళ వెంట సక్సెస్ పరిగెడుతుంది. ఉపాధ్యాయులు ఇలాంటి స్కూల్స్లో నాకు తెలిసిండగా మన ఏరియాలో డాక్టరేట్ గౌరవ డాక్టరేట్ పొందినటువంటి శ్రీశ్రీ శర్మ గారు ఒకళ్ళే, ఇటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ కూడా మనందరం కూడా గౌరవ డాక్టరేట్ పొందినందుకు. డాక్టర్ గారు అంటే ఎంఎల్ఈ చదువుకున్నారు, ఎండి చదువుకున్నారు, వారు డాక్టర్ గారు అయ్యారు.
కానీ గౌరవ డాక్టరేట్ రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటన. అలాంటి డాక్టరేట్ పొందినటువంటి అమ్మగారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, రెండోది మీ గురించి ఏంటంటే మొన్న ఆగస్టు నెలలో చంద్రాయణం తెలియ గురించి మా ఛానల్లో చెప్పిద్దామని చెప్తే ఏ స్కూల్లో పిల్లలతో చెప్పిస్తే కరెక్ట్గా వెళ్తుంది సిగ్నల్స్ అని ఆలోచిస్తే ఏలూరులో శ్రీశ్రీ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు మేధావులుగా ఉన్నారు, వాళ్ళతో చెప్పిస్తే కరెక్ట్గా ఉంటుందని ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్యార్థులు చెప్పడం జరిగింది. మరొకసారి అభినందనలు.